हाई व्यूवर्स वेलकम बैक टू माई चैनल मी अंदर कोसम ओक मंची वंटिंटी चिटका मनम वेल्लुल्लिनी ए विधंगा यूज चेयोच्चु हेयर ग्रोथ की स्पेशल गा मन हेयर नी मंचिगा हेल्दीगा अलागे सॉफ्ट एंड स्मूथ गा चेसुकोवडानिकी वेल्लुल्लिनी ए विधंगा यूज चेयोच्चु ई रोज नेनु चूपिंचबोतुन्नानु इदि चाला एफेक्टिव गा वर्क चेसे होम रेमेडी तप्पकुंडा ट्राई चेयंडि मुंदुगा मनम वेल्लुल्लिनी पील ऑफ चेसुकोनि ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం సెపరేట్గా ఈ క్లోస్ అన్ని సెపరేట్ చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం దీన్ని ఏ విధంగా యూస్ చేయొచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను సో రెగ్యులర్గా మనం హెయిర్కి పారాషూట్ కానీ ఏదైనా కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తూ ఉంటాము అదేవిధంగా ఏదైనా ఒక మంచి ప్యూర్ ఫామ్లో ఉన్నటువంటి కోకోనట్ ఆయిల్ని యూస్ చేయండి మీరు ఈ కోకోనట్ ఆయిల్లో ఈ పీసెస్ని ఒక 1 వీక్ పాటు నానబెట్టాలి సో ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ని ఈ పీసెస్లోకి యాడ్ చేసుకుందాం పెద్ద సైజులో ఉన్నటువంటి ఒక ఫుల్ గార్లిక్ ని యూస్ చేశాను సో ఇందులోకి మనం ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ని యాడ్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఒక 1 వీక్ తర్వాత మనం నైట్ టైం లో దీన్ని యూస్ చేయాలి సో దీన్ని స్పెషల్ గా మనం స్కాల్ప్ కి అప్లై చేయాలి ఈ విధంగా నైట్ టైం లో మాత్రమే ఈ ఆయిల్ ని యూస్ చేయాలి అప్లై చేసిన తర్వాత ఒక షవర్ క్యాప్ లేదా ఒక స్కార్ఫ్ ని హెయిర్ కి మొత్తం చుట్టేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే మనం ఎలాంటి మాస్క్ ని అప్లై చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ డే మనం ఒక ఆనియన్ ని పీల్ ఆఫ్ చేసి దీంట్లో నుంచి జ్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి నేను ఒక కంప్లీట్ ఆనియన్ ని యూస్ చేశాను ఈ విధంగా జ్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక గార్లిక్ ని వెల్లుల్లిని యూస్ చేయాలి దీంట్లో నుంచి ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలను యూస్ చేద్దాం మనం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హెయిర్ మాస్క్ ని తయారు చేసుకుందాం ఇది నెక్స్ట్ డే మనం అప్లై చేసేది సో ఇందులోకి మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ జ్యూస్ ని కొద్దిగా యాడ్ చేసుకుందాం ఒక 2-3 స్పూన్స్ మోతాదులో నేను ఆనియన్ జ్యూస్ ని తీసుకున్నాను నెక్స్ట్ మనం ఇలా ఒక 5-6 క్లోస్ ని యాడ్ చేసుకుందాం దీని పీసెస్ లా కూడా కట్ చేసి మీరు యూస్ చేయొచ్చు ఈ 2 మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ పెరుగు మీరు రెగ్యులర్ గా యూస్ చేసే ఎలాంటి పెరుగునైనా యూస్ చేయొచ్చు ఇప్పుడు మనం ఒక 1 టీ స్పూన్ పెరుగుని ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ హనీ ఇప్పుడు తేనె కూడా ఒక 1 టీ స్పూన్ మోతాదులో వేసుకుందాం సో ఈ విధంగా ఓన్లీ 1 టీ స్పూన్ మనం యాడ్ చేసుకుందాం సో ఈ విధంగా మనం హెయిర్ మాస్క్ ని రెడీ చేసుకోవాలి అండ్ ఫ్రెండ్స్ ఈ హెయిర్ మాస్క్ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది ఇందులో యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనం హెల్దీ అండ్ లాంగ్ హెయిర్ పొందుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి నేను చెప్పినట్లు ఫస్ట్ మనం ఒక డే బిఫోర్ నైట్లో ఈ ఆయిల్ని మసాజ్ చేస్తూ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ మాస్క్ని అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసిన తర్వాత 1/2 అవర్ వరకు దీన్ని కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత 1/2 అవర్ to 1 hour తర్వాత మనం వార్మ్ వాటర్ గోరువెచ్చని వాటర్ని యూస్ చేస్తూ హెడ్ బాత్ చేసుకోవాలి ఇవి 2 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ మీరు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బై బై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి